వెండి తెర సిరివెన్నెల కరిగిపోయింది పాటకు వెన్నెల వెలుగు పోయింది అదో రకం సాహిత్యంతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా పాటను నవ్య దారుల్లో నడిపించిన సీతారాముడు ఇక లేరు సినిమా పాటకు సిరిమువ్వల గుసగుసలు వినిపించిన నవ నవవాగ్గేయుడు సెలవంటూ వెళ్ళిపోయారు తెలుగు సినిమా పాటపై జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ చెరగని ముద్ర వేసిన మహా రచయిత ఊపిరి ఆగిపోయింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి రియల్ స్టోరీలో తెలుసుకుందాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై తేదీన అనకాపల్లిలో జన్మించారు సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి సివి యోగి సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన పదో తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు తర్వాత కాకినాడలోని ఇంటర్ తర్వాత బిఏ కూడా అక్కడే పూర్తి చేశారు ఆంధ్ర విశ్వకళా పరిషత్లో ఎంఏ పూర్తి చేశారు సిరివెన్నెల భార్య పేరు పద్మావతి వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు రాజా యోగేష్ ఇద్దరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు రాజా మనందరికీ తెలిసిన వ్యక్తే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు రాజా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద చిత్రాలు చేశారు ధృవ ఫిదా లాంటి సినిమాలతో నటంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవలే రాజా వివాహం కూడా ఘనంగా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి సీతారామ శాస్త్రి ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సిరివే సీతారామ శాస్త్రి కెరీర్ విషయానికి వస్తే సినీ గేయ రచయితగా బాలకృష్ణ హీరోగా కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జననీ జన్మభూమి సినిమాతో గేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారాయన ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు తర్వాత జైలు పక్షి ఆది దంపతులు లేడీస్ టైర్ లాంటి సినిమాలకు కూడా ఆయనే పాటలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దర్శకుడు కె విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాకు అన్ని పాటలు రాశారాయన ఆ సినిమా పేరుతోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా సినీ రంగంలో స్థిరపడిపోయింది ఆయన పేరు సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించారు ఇప్పటి వరకు విధాత తలపున ప్రభవించినది అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చిరస్థానం సంపాదించి పెట్టింది అరంగేట్రమ్ సిరి ప్రతి పాట ఆనిముత్యమనే చెప్పాలి సినీ గేయ రచితగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలు ఒకసారి చూద్దాం సంసారం ఒక చదరంగం శృతిలయ్యలు ఇంద్రుడు చంద్రుడు నిన్నే పెళ్లాడుతా గాయం అంతం గారు క్షణక్షణం మణి సింధూరం మురారి ఒక్కడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు గౌతమిపుత్ర శాతకర్ణి త్రిబులార్ లేడీస్ టైలర్ రుద్రవీణ కళ్ళు స్వర్ణ కమలం శివ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ బాంధవుడు గాయం బంధం అలా వైకుంఠపురంలో ఇలా ఎన్నో సినిమాల్లో మూడు వేల పాటలకు పైగా ఆయన రాశారు కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన అర్ధ శతాబ్దపు పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అగ్ని జ్వాలలను రంగిలించే పాటలే కాదు చిగురు టాకులు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా అందించారు సిరివెన్నెల ముప్పై ఏడేళ్ల సినీ ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు రచించింది ఆయన కలం ఇక మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆయనకు అల్లుడవుతారు ఈయన సోదరుడి కూతుర్ని త్రివిక్రమ్కిచ్చి వివాహం జరిపించారు దగ్గరుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక ఆయనకు వచ్చినటువంటి అవార్డులు కూడా చూద్దాం రుద్రవీణలోని లలిత ప్రియ కమలం విరిసినది పాటకు జాతీయ అవార్డు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదకొండు సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు ఆయన నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు రచయితగా రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు సిరివెన్నెల అసలు తెలుగులో ఓ సినీ గేయ రచయిత అవార్డు అందుకున్న రెండో వ్యక్తి సీతారామ శాస్త్రి అంతకుముందు డాక్టర్ సి నారాయణ రెడ్డి పద్మ అవార్డు అందుకున్నారు వీరికంటే ముందు ఎంతో మంది టాలెంటెడ్ గే రచయితలు ఉన్న వాళ్ళెవరికి పద్మ అవార్డులు రాలేదు కానీ ఈయనకు మాత్రం రావడం ప్రతి ఒక్కరూ ఆనందించారు స్వర్ణ కమలం గాయం శుభలగ్నం సింధూరం చక్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు సిరివెన్నెలకు నంది అవార్డులు వచ్చాయి సీతారామ శాస్త్రి అంటే ప్రతి ఒక్కరికి అమితమైనటువంటి ప్రేమ కేవలం రచయితగానే కాదు గాయకుడిగా నటుడిగా కూడా చేశారు చిత్రసీమలో రామ్ గోపాలవర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలో నిగ్గు తీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాట కోసం సీతారామ శాస్త్రి వెండి తెర మీద తొలిసారి కనిపించారు ఆ పాటకి కూడా ఉత్తమ రచయితగా నంది అవార్డు వచ్చింది మనసంతా నవ్వే చిత్రంలో సీతారామ శాస్త్రిగానే కనిపించి మెప్పించారు ప్రేక్షకులని సినీ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారప్పుడు తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన కన్నుమూస్తారాయన అన్ని జానర్స్లో పాటలు రాసి తన కళానికే తిరుగులేదని నిరూపించారాయన తెలుగులో శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర దాసరథి సముద్రాల కొసరాజు వేటూరి తర్వాత ఆ స్థాయి సినీ గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సిరివెన్నెల మాత్రమే ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్ సినిమాలో కూడా చివరగా ఒక పాట రాశారు దోస్తీ అనే పాట ఎంతో పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది సూపర్ హిట్ అయింది సాంగ్ ఇక వెంకటేష్ చేసిన నారప్పలో కూడా రెండు పాటలు రాశారు ఇక కొండపలం సినిమాలో కూడా ఆయన రెండు పాటలు రచించారు ఏది ఏమైనా ఓ గొప్ప కళామతల్లి ముద్దుబిడ్డని మనం కోల్పోయాం ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి